అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న నక్కబొక్కల పాడు గ్రామ పంచాయతీ tv4g న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నక్కబొక్కలపాడు గ్రామ పంచాయతీలో చూస్తే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో మాజీ సర్పంచ్ దూలిపాల వెంకటేశ్వర్లు గారు, హనుమంతరావు చౌదరి గారు తమ సొంత ఖర్చులతో ఉచితంగా అంగన్వాడికి ఫ్యాను, పిల్లలకు బట్టలు, ప్లేట్లు, షూ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే గ్రామస్తుల మనస్సులో చెరగని ముద్ర వేసుకొని ప్రత్యేక అభినందనలు పొందుతున్నారు ఈ మాజీ సర్పంచ్ దూలిపాల వెంకటేశ్వర్లు గారు, హనుమంతరావు చౌదరి గారు. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు, దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు, దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో, క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు, ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు, ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక, గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. ప్రకాశం జిల్లా బల్లికురు మండలంలోని నక్కబొక్కలపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ దూలిపాల వెంకటేశ్వర్లు గారు మరియు తన కుమారుడైన హనుమంతరావు చౌదరి గారు మాట్లాడుతూ, తమని గ్రామస్తులు 2013లో సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో మరియు పంచాయతీ సెక్రటరీల సహకారంతో గ్రామంలో 14 NRGS జనరల్ ఫండ్స్ నిధులు 1,30,00,000 వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించాలని, 14 ఫైనాన్స్ నిధులు 13,00,000 వ్యయంతో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా గ్రావెల్ రోడ్లు వేశారని, జనరల్ ఫండ్స్ నిధులు 3,00,000 వ్యయంతో కల్వర్స్ నిర్మించారని, ఎన్ఆర్జిఎస్ నిధులు 5,00,000 వ్యయంతో నాడఫ్ తొట్లు డంపింగ్ యార్డ్ నిర్మించారని, ఎన్ఆర్జిఎస్ శ్రీ శ్రీ సంక్షేమ శాఖ నిధులు 14,00,000 వ్యయంతో 2 అంగన్వాడీ బిల్డింగ్స్ నిర్మించారని, ఎన్ఆర్జిఎస్ నిధులు 5,50,000 వ్యయంతో శ్మశానం నిర్మించారని, 70,000 వ్యయంతో బోర్లు మోటార్లు పైప్ లైన్లు వేశారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్స్, ఎన్టీఆర్ గృహాలు, ఒంటరి మహిళ, డప్పు కళాకారులకు, చర్మకారులకు మంజూరు చేయించారని, అలాగే పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి దోమలు ప్రబలకుండా దోమల మందును పిచికారీ చేయిస్తున్నారని, మరియు సకాలంలో CLF వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, మరియు మంచినీరులో బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు గ్రామస్తులకు అందించారని, 100% మరుగుదొడ్లు కట్టించినందున గ్రామాన్ని ODF గా ప్రకటించారని, వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటించారని, ఇంకా గ్రామంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో మాజీ సర్పంచ్ దూలిపాల వెంకటేశ్వర్లు గారు, దూలిపాల హనుమంతరావు చౌదరి గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి tv4g న్యూస్తో వివరించారు. నా పేరు దూలిపాల హనుమంతరావు, మాది నక్కబొక్కలపాడు గ్రామ పంచాయతీ అద్దంక నియోజకవర్గం. మేము గత 2013 ఎలక్షన్లో మా నాన్నగారు పంచాయతీకి పోటీ చేయడం జరిగింది. దాంట్లో విజయం సాధించడం జరిగింది గొట్టిపాటి రవికుమారు ఆశీస్సులతోటి. అదేవిధంగా మా గ్రామాన్ని మేము అభివృద్ధి పాటలు నడిపాము. గ్రామంలో దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా పొలాకిలే దారులు వేయడం జరిగింది 20,00,000. అదేవిధంగా అంగన్వాడి బిల్డింగ్లు కట్టడం జరిగింది, 2 బిల్డింగ్లు, ఎస్సీ కాలనీ ఒకటి, గ్రామంలో ఒకటి. మళ్ళీ శ్మశాన వాటికి కట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో బాగా అభివృద్ధి చేశాము. డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, గ్రామ అభివృద్ధి కానివ్వండి, దగ్గర దగ్గర 300 మందికి దాకా పింఛన్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ పక్కా వీళ్ళు ఒక 45 నుంచి 50 ఇళ్ళు కట్టించాము. అదేవిధంగా మాకు ఉత్తమ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది నక్కబొక్కల గ్రామ పంచాయతీకి. మాకు ఎమ్మెల్యే గారి సహకారాలతోటి ఇవన్నీ చేయగలిగాము. మా ఎమ్మెల్యే గారు ఆశలు ఉన్నంత వరకు గ్రామాల్లో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగాము. మేము కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా ఎమ్మెల్యే గారితోనే కొనసాగుతాం కూడా ఉన్నంతకాలం. మా ఎమ్మెల్యే గారి ఆశలతోటి ఇన్ని పనులు చేశాము. గ్రామం మంచి అభివృద్ధి జరిగింది. మా గ్రామంలో అంగన్వాడి స్కూల్స్ కట్టాము, టాయిలెట్స్ కట్టించాము, పక్క గృహాలు కట్టించాము, ఇంటర్ గృహాలు
వృద్ధా పింఛన్లు కానీ, ఒంటరి మహిళల పింఛన్లు ఇచ్చాము, డప్పు కళాకారులకు ఇచ్చాము, చర్మ కళాకారులకు ఇచ్చాము, చాలా పెన్షన్లు కూడా 3 నెలలకు ఇవ్వడం జరిగింది. మా గ్రామం మంచి అభివృద్ధి జరిగింది. వస్యాన్ వాటిక కట్టాము, ప్లస్ నాడప్పలు కట్టాము, ఇవన్నీ గ్రామంలో బాగా చేసాము. కలబట్లు కానీ, సైడ్ రెండ్స్ కానీ మొత్తం పంచాయతీ మ్యాచింగ్ 2 NRIస్తోనే చేశాము ఎక్కువ శాతం. ఎమ్మెల్యే గారు కానీ డిస్టిఎఫ్ నుంచి కొంత సీసీ రోడ్ వేయడం కూడా జరిగింది. పూర్తి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం. ధూళిపాల వెంకటేశ్వర్లు గారు, హనుమంతరావు చౌదరి గారు ఎమ్మెల్యే, గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూసుకున్నారని, గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఇంకా గ్రామంలో మాజీ సర్పంచ్ ధూళిపాల వెంకటేశ్వర్లు గారు, హనుమంతరావు చౌదరి గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు tv4g న్యూస్తో వివరించారు. నా పేరు బండి శ్రీను. బాగానే అభివృద్ధి చెందింది. కలవట్లు కానీ, రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, ఇబ్బంది లైట్లు కానీ బాగానే అభివృద్ధి చెందింది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా బాగానే అయింది.